తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 3 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తమిళనాడులో పెరటాసి మాసం మొదలైన సందర్భంగా తమిళనాడు నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. వైకుంఠం Q1 Q2 కాంప్లెక్స్లన్నీ భక్తులతో నిండిపోవడమే కాక సర్వదర్శనానికి వెళ్లే క్యూ లైన్లలో 3 కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు. పెరటాస్ మాసంలో భక్తులు లక్షలాదిగా తరలి వస్తారని ముందుగానే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దానికి తగినట్టుగా తిరుమల కొండ మీద భక్తులకు ఆహారంతో పాటు మంచినీరు, ఇతర అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. என்ன தீங்க?